ఈరోజు మహబూబ్నగర్ జిల్లా పోలీసు యంత్రాంగం ఈ నెల 15వ తేదీ ఫిబ్రవరి 15వ తేదీ రాజాపూర్ లిమిట్స్ లో మనకు ఏటిఎంస్ లో దాదాపు 782,000 మనీ థెఫ్ట్ అయినటువంటి దాని మీద మనం రాజాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రిసీవ్ చేసుకొని ఇమిడియట్లీ కేసు కట్టడం జరిగింది. కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది యాక్చువల్లీ ఫిబ్రవరి 10వ తేదీ మధ్యాహ్నం 2.5 గంటల సమయంలోనే ఈ అఫెన్స్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకోవడం జరిగింది. ఈ యొక్క క్యాష్ డిపాజిట్ చేసే ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీ డబ్బులు క్యాష్ డిపాజిట్ చేసిన తర్వాత ఈ టాటా ఇండికాష్ ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేసిన 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే ఈ అఫెన్స్ జరిగినట్లు మనకు ప్రాథమికంగా నివేదిక వచ్చింది. సో దాంట్లో మేమంతా ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ వీళ్ళని సస్పెక్ట్ చేయడం జరిగింది, క్యాష్ ఏజెన్సీని. ఎందుకంటే ఏటీఎం సెంటర్ అనేది చాలా సెక్యూరిటీగా ఉంటుంది, సో అందులో క్యాష్ ఫిలప్ చేసే క్రమంలో వాళ్ళకు చాలా ఒక 12-డిజిట్ పాస్వర్డ్ ఉంటుంది, అది కూడా ఇద్దరి కస్టోడియన్ దగ్గర ఉంటుంది. సో అక్కడ అఫెన్సు ఆ పాస్వర్డ్ తెలియని వాళ్ళతోటి జరగడం అనేది అసాధ్యం అనుకునే విధంగా మనం భావించడం జరిగింది. ఫస్ట్ మన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా క్యాష్ డిపాజిట్ చేసే ఏజెన్సీ వైపు మళ్ళింది. కానీ తీరా చూస్తే మనము ఫర్దర్గా చూసినటువంటి ఎవిడెన్స్, సరౌండింగ్లో ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఇది ఒక గ్యాంగ్ చేసినట్టు మనకు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినాం. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ మనకున్న సరౌండింగ్ సీసీటీవీ అయితేమి, టోల్ ప్లాజాలు అయితేమి ఇమ్మీడియట్లీ స్పీడ్గా రష్ చేసి మనం సెర్చ్ చేస్తే ఇందులో ఒక అంతర్రాష్ట్ర ముఠ అనేది ఒక గ్యాంగ్ ఏర్పడి ఈ ఏటీఎం థెఫ్ట్ ఏటీఎంలని దాన్ని ఎటువంటి డిస్ట్రాయ్ లేకుండా ఎటువంటి ధ్వంసం లేకుండా సింపుల్గా వాళ్ళు టెక్నికల్గా ఎవిడెన్స్ని పాస్వర్డ్స్ని తీసుకొని ఈ క్యాష్ డిపాజిట్ చేసిన ఏజెన్సీ డిపాజిట్ చేసిన 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే ఎంట్రీ అయిపోయి వాళ్ళకు వాళ్ళ టెక్నికల్గా సంపాదించినటువంటి పాస్వర్డ్స్ని ఎంట్రీ చేసుకొని ఇమ్మీడియట్లీ థెఫ్ట్ చేస్తూ వాళ్ళ యొక్క గమ్యస్థానాలకి వెళ్తున్నట్లు మనకు నిర్ధారణకు వచ్చింది. దీన్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నం జరిగింది. మనకు దొరికిన క్లూ వల్ల ఒక ఫాస్ట్ ట్యాగ్ ఐడి మీద మనం ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళని వెరీ నెక్స్ట్ డే మనం వీళ్ళ యొక్క లొకేషన్ గుర్తించడం కానీ మళ్ళీ వీళ్ళ కోసం మనము ఎదురు చూసే క్రమంలో ఈరోజు ఈ అఫెండర్స్ అంతా కూడా ఉదయం సేమ్ మళ్ళీ దొంగతనాలు చేయడమే హ్యాబిట్గా ఉంది కాబట్టి ఈరోజు అదే వెహికల్లో వీళ్ళు బాలానగర్ ఏటీఎం దగ్గర చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మనం వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ అఫెండర్స్ ఎవరా అని వెరిఫై చేస్తే మనకు పంజాబ్కు చెందిన బటిండా జిల్లా పంజాబ్కు చెందినటువంటి దొంగలుగా వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగలు. వీళ్ళు భారతదేశంలో నలుమూలల వీళ్ళు ఇదే ఎంఓ తోటి దొంగతనాలు చేయడం, ఏటీఎంలనే దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్న వాళ్ళు. ఇందులో గుర్ గగన్ సింగ్ డిలో అనేటువంటి వ్యక్తి 35 సంవత్సరాలు, భూపేందర్ సింగ్ అనేటువంటి వ్యక్తి 38 సంవత్సరాలు, రష్పాల్ సింగ్ అనే వ్యక్తి అండ్ సందీప్ సింగ్ అలియాస్ నిక్కా సింగ్ అనేటువంటి వ్యక్తులు, వీళ్ళిద్దరూ రష్పాల్ సింగ్ అండ్ సందీప్ సింగ్ అలియాస్ నిక్కా సింగ్ అందరూ ఈ ఇద్దరు కూడా ఈరోజు పరారీలో ఉన్నారు. మనకు గురు గగన్ సింగ్, భూపేందర్ సింగ్ ఈరోజు బాలానగర్ లిమిట్స్లో అఫెన్స్ చేయడానికి రెక్కీ వేస్తున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళ నుంచి ఇప్పటివరకు మనము 5,000 నగదుని, ఒక టయోటా ఫార్చునర్ని, ఎందుకంటే ఈ ఇప్పుడు ఇక్కడ చేసుకున్న అఫెన్స్ని వాళ్ళు అంతకుముందుకే కొనుక్కున్నారు, టయోటా ఫార్చునర్ ఆ అఫెన్స్కి యూజ్ చేసుకున్నారు అన్నమాట. ఆ ఫార్చునర్ కొనుగోలుకి పేమెంట్ పెండింగ్ ఉంటే దానికి పెట్టుకున్నారు. ఇందులో భూపేందర్ సింగ్ అనేటువంటి వ్యక్తి బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్లీట్ చేసి ఏటీఎంలో నగదు లోడ్ చేయడంలో మరియు మెషిన్ల రిపేర్లో వానికి ఇంతకుముందుకు పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా రష్పాల్ సింగ్కి కూడా నగదుని అప్లోడ్ చేయడంలో
వీనికి అనుభవం ఉంది. వీళ్ళు మెయిన్గా ఏంటంటే ఈజీ మనీ కోసం, విలాసవంతమైన జీవితం కోసం వీళ్ళు ఖర్చు పెట్టడం, ఈ విధంగా దొంగతనాలు చేసినటువంటి డబ్బులని ఖరీదైన వెహికల్స్ కొనడం, టయోటా ఫార్చునర్ వెహికల్స్ లాంటి పెద్ద పెద్ద వెహికల్స్ కొనుక్కొని విలాసవంతమైన జీవితానికి వీళ్ళు అలవాటు పడినటువంటి దొంగలుగా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే క్యాష్ డిపాజిట్ చేసే ఏజెన్సీ వచ్చిపోవడానికంటే ముందు ఏదైనా ఒక ఏటీఎం సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎటువంటి ఏటీఎం సెంటర్ అంటే మాన్యువల్ పాస్వర్డ్ ఎంట్రీ చేసే సెంటర్, అటువంటి వాటిని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. చేసుకొని ఒక 1 వీక్ ముందే వీళ్ళు రెక్కి చేసుకొని ఒక ఏటీఎం సెంటర్ని టార్గెట్ పెట్టుకొని ఆ ఏటీఎం సెంటర్లో ఉన్నటువంటి సీసీటీవీలని అన్నిటిని కట్ చేసుకొని ఎటువంటి ధ్వంసం చేయకుండా, ఎవరికి అనుమానం రాకుండా సీసీటీవీలను కట్ చేసుకొని వీళ్ళు ఒక వైఫై బేస్డ్ సీసీటీవీని, మైక్రో సీసీటీవీని ఆ ఏటీఎం సెంటర్లో ఏటీఎం మిషన్ దగ్గరలో వాళ్ళు పాస్వర్డ్ ఎంట్రీ చేసే దగ్గర వీళ్ళు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇన్స్టాల్ చేసి ఏటీఎం సెంటర్ అవతల ఎక్కడో దూరంగా ఉండి వైఫై మోడెమ్ తోటి లైవ్గా ఏమి పాస్వర్డ్ ఎంట్రీ చేస్తారో వీళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది. తెలుసుకొని ఆ డిపాజిట్ చేసే ఏజెన్సీ వెళ్ళిపోయిన మరుక్షణమే వీళ్ళు ఎంట్రీ అయిపోయి 2 నుంచి 5 నిమిషాల్లో అఫెన్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు. సో వీళ్ళు చాలా కరుడు కట్టినటువంటి నేరస్తులు, నిష్ణాతులైన నేరస్తులు. టెక్నికల్గా వీళ్ళ మీద కఠినంగా పీడీ యాక్ట్ పెట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేమందరము పోలీసు యంత్రాంగం తరపున నిర్ణయం తీసుకోవడం జరిగింది.